మంగళవారం రోజున ఈ ఆకుని నీళ్ళల్లో వేస్తే చాలు. ఈ నీళ్ళల్లో వేసుకోవటం వల్ల మన అప్పు అనేది తీరిపోతుంది. ఎంత అప్పు ఉన్నా సరేనండి, అప్పు తీరిపోయి అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా మనకు మంగళవారం తిథి గొప్ప తిథిగా మనం భావిస్తూ ఉంటాం కాబట్టి మంగళవారము అలానే కాకుండా శనివారం తిథి రోజున ఈ పరిహారం చేసేసుకుంటే ఎంత అప్పు అయినా సరేనండి తీరిపోతుంది. ముఖ్యంగా దీనికి కావాల్సింది పెద్దగా ఏమీ లేదనమాట, ఆకుతో మనం పరిహారం అనేది చేసేసుకోవాలి. ఈ ఆకుని ఎప్పుడైతే నీళ్ళల్లో వేయడం మనం ప్రారంభిస్తామో అప్పటి నుంచి మన అప్పు అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోవడానికి అవకాశం అధికంగా ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఉపాయం ఏంటంటే కనుక మనకు మంగళవారము చాలా అద్భుతమైన తిథి కూడా ఉంది కాబట్టి మీరు ఆ రోజైనా సరే ఈ పరిహారం చేసేసుకోవచ్చు. లేదు మంగళవారం వీలు లేదు అనుకునేవారు ఏంటంటే శనివారం రోజైనా సరేనండి ఈ యొక్క పరిహారం అనేది చేసేసుకోవచ్చు. అలా చేసేసుకోవటం వల్ల కూడా మీకు ఏంటంటే ఎంతటి అప్పు ఉన్నా సరే, కోట్లల్లో అప్పు ఉన్నా సరే అది తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఈ ఒక చిన్న ఉపాయం అనేది పాటించి చూడండి. ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఎంత అప్పు ఉన్నా సరే ఈజీగా అప్పు నుంచి మీరు బయటపడగలుగుతారు. ప్రతి ఒక్కరి జీవితంలో మనం గమనిస్తూ ఉంటాం, మనం చూస్తూ ఉంటాం, మనం కూడా ఒక్కొక్కసారి అనుభవిస్తూ ఉంటాము. కష్టపడతాం కానీ ధనం రాక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. డబ్బు ఎందుకు రాదో కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదు. వచ్చిన డబ్బు చాలక మనం అప్పు చేస్తూ ఉంటాము. ఆ అప్పుని తీర్చలేక చాలా ఇబ్బంది పడిపోవటమే కాకుండా చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటాం కదండి. అలాంటి అప్పు నుంచి మనకు విముక్తి కలగాలన్నా, అలాంటి అప్పుని మనం మెల్లిమెల్లిగా తీర్చేసుకోవాలన్నా ఈ యొక్క పరిహారం అనేది మీరు ఖచ్చితంగా చేయండి. దీనికంటూ పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి. ఇందులో వచ్చేసి మనము రెండు రెమెడీస్ అనేవి చెప్పుకుంటామన్నమాట. ఈ రెండు కూడా ఏంటంటే అప్పు పరంగా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అప్పు అనేది లేకుండా అప్పు తీరిపోవటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధింపబడుతుంది. ఇది మంగళవారం తిథి రోజు కానీ లేదంటే శనివారం తిథి రోజున కానీ ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అని మనం చెప్పొచ్చు. అలానే కాకుండా ఏంటంటేనండి, ఇది మంగళవారం చేసేస్తే ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళేసి ఒక 5 ప్రదక్షిణలు కొట్టిన తర్వాత ఈ పరిహారం అనేది చేసేసుకోవాలి. లేదు అనుకునేవారు శనివారం అయినా సరేనండి ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి అక్కడ 5 ప్రదక్షిణలు చేసేసి అనంతరం ఏంటంటే ఈ యొక్క పరిహారాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఈ పరిహారానికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటేనండి తమలపాకు కావాలి. తమలపాకుని తీసుకోండి. తమలపాకుని తీసేసుకుని అంటే ఈ పరిహారం మొదలు పెట్టాలి. మనకు వచ్చేసి ఒక 2 తమలపాకులు కావాలి. అలానే కాకుండా ఒక 2 యాలకులు కావాలి, 2 లవంగాలు కావాలి, కాస్త సింధూరం కావాలి. సింధూరం గురించి మనందరికీ తెలిసిందే కదా, స్వామి వారికి ఎంతో ఇష్టం అనమాట. అంటే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టంగా మనం చెప్పుకుంటాం కదా. అలా మన ఇంట్లో పరిహారం చేసేసుకుని స్వామివారి ఆలయానికి వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణలు చేసేసి కూడా మనం పరిహారం మొదలు పెట్టొచ్చు. లేదు అనుకునేవారు ఏంటంటే డైరెక్ట్గా ప్రదక్షిణలు చేసేసి స్వామివారిని దర్శించుకొని కూడా అంటే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా మనం ఏంటంటేనండి తమలపాకుని తీసుకోండి. తమలపాకుని తీసేసుకుని మనకు వచ్చేసి తొడిమ దేవుని వైపు చూస్తున్నట్టుగా, అలానే కాకుండా ఇంట్లో చేసేసుకుంటే దేవుని పటాల ముందు చేసేసుకుంటే మనం ఏంటంటే దేవుని వైపు చూస్తుండగా, అలానే కాకుండా ఎనికి భాగం మన వైపు చూస్తుండగా మనం పెట్టుకోవాలి. అందులో వచ్చేసి 2 యాలకులు, 2 తమలపాకులని, ఒక తమలపాకుని తీసుకోండి, 2 యాలకులు, 2 లవంగాలను పెట్టాలి. అలానే కాకుండా కాస్త సింధూరం పోసేసి కిల్లిని ఎలా చుడతామో, అంటే కిల్లిని ఎలాగైతే చుడతామో అలా చుట్టాలన్నమాట. అలా చుట్టిన తర్వాత దానికి ఒక చిన్న పుల్లతో మనం ఏంటంటే దాన్ని క్లోజ్ చేసుకోవాలి. అలా క్లోజ్ చేసిన తర్వాత ఏంటంటే అది పక్కన పెట్టుకోండి. ఇంకొక తమలపాకు తీసుకోండి. దానిపైన ఏంటంటే మనము కొంచెం ఏంటంటే సింధూరం పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి అందులో ఒక్కటే యాలకులు ఒక లవంగాన్ని పెట్టుకోవాలి. ఇందులో మనం 2 పెట్టాం కదా, ఇందులో వచ్చేసి ఒకటి మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే యాలకులు లవంగాలు అనేవి చాలా పవిత్రతను కలిగి ఉంటాయి, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టంగా చెబుతారు. అలానే కాకుండా మనము అప్పుని తీర్చేసుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే కాకుండా ఏంటంటే ఇందులో వచ్చేసి మనం 2 యాలకులు, 2 లవంగాలు, చిటికెడు, సింధూరాన్ని వేసేసి మనం కిల్లీలాగా చుట్టేసి దానికి ఒక పుల్లతో ఏంటంటే అదంతా కూడా ఆకుని క్లోజ్ చేసాము. అంటే చక్కగా మడత పెట్టేసి ఇక్కడ చూయించే విధంగా. అలానే కాకుండా 2 తమలపాకు వచ్చేసి అందులో ఒక్కటే యాలకులు ఒక్కటే లవంగాన్ని పెట్టాలి. ఆ తర్వాత కాస్త అంటే వేసామా లేదా అన్నట్టు కొంచెం సింధూరము కొన్ని అక్షంతరాలు వేసేసి దాన్ని కూడా ఏంటంటే చుట్టి అనంతరము ఏంటంటే దాన్ని క్లోజ్ చేయాలి. ఎక్కడ కూడా అది పడిపోకుండా, ఎక్కడ కూడా చినగకుండా మనం చేతిలో పట్టుకోవాలండి. పట్టేసుకుని మనము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళేసి చక్కగా ప్రదక్షిణలు అనేవి చేసుకోవాలి. ప్రదక్షిణలు చేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే నదులు కానీ ఇలా కుంటలు కాలువలు ఇలా ఉంటూ ఉంటాయి కదా, అక్కడ పారే నీటిలో ఏంటంటే ఈ 2 తమలపాకులను వదిలేసి సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరిపోవాలి, అప్పు నుంచి బయటపడాలి, చక్కగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. అప్పు అనేది ఉండకూడదు, అప్పుతో మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము, అప్పుని ఎలాగైనా సరే తీర్చే బాధ్యత నీదే అనేసి ఆంజనేయ స్వామిని మన మనసులో చక్కగా ఆరాధించుకోవాలి. ఇలా ఆరాధించిన తర్వాత
మనము ఇంకా ఆ నీళ్ళల్లో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలండి. ఇలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మన అప్పుని తీర్చేస్తాడని మనం చెప్పుకోవచ్చు. మంగళవారం రోజున ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకొని ఆయన అనుగ్రహం తీసుకొని మనము ఈ పరిహారం చేస్తున్నాం కాబట్టి మనకు అప్పు అనేది తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఇంకా అలానే వచ్చేసి మనం ఏంటంటేనండి అప్పు నుంచి మనకు విముక్తి కలగటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే కనుక మనమండి ఈ పరిహారం చేసే వల్ల అప్పు అనేది ఉండదు మన జీవితంలో. అంటే ఒకటేసారి మీకు అప్పు తీరిపోతుందని కాదు, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ అప్పు అనేది తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎక్కువగా అవకాశాన్ని మీరు పొందగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటే మీ అప్పు అనేది ఎంతున్నా సరే తీరిపోవాలంటే ఈ పరిహారం చేయండి. లేదు అనుకునేవారు ఆంజనేయ స్వామి ఆలయం లేదండి దగ్గరలో మేము వెళ్ళలేమండి అనుకునేవారు, మన ఇంట్లో ఆంజనేయ స్వామి పటం ఎలాగో ఉంటూ ఉంటుంది కదండి, ఆ పటం ఉందైనా సరే మనం చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత కూడా తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారే నీటిలో వదలాలండి. ఖచ్చితంగా పారే నీటిలో ఎప్పుడైతే వేయడం మనం ప్రారంభిస్తామో అప్పుడు నుంచి మన అప్పు అనేది తీరిపోతుంది. 5 మంగళవారాలు కానీ, 11 మంగళవారాలు కానీ, 21 మంగళవారాలను కానీ మనం చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మనం చేసేసుకోవటం వల్ల మన అప్పు అనేది తీరిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. చక్కగా అప్పు అనేది చాలా వరకు కూడా మనకు ఉండకపోవచ్చు అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది తప్పకుండా పాటించండి. ఇది చాలా అద్భుతమైన అంటే పరిహారము. ఇది ఎప్పుడైతే నీళ్ళల్లో వేయడం మనం ప్రారంభిస్తామో ఆ రోజు నుంచి మనకు మంచి గడియలు వస్తాయి, అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే ఇంకొకటి మనం చెప్పుకుంటామన్నాం కదండి, ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చాలా మందికండి విపరీతంగా అప్పుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కోట్లల్లో అప్పు ఉంటుంది, ఆ అప్పు అంటే ఈ తీర్చలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటే మనము చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటామన్నమాట. చాలా వరకు కూడా అప్పు ఉంది, అసలు అప్పుతో మేము చాలా సతమతమవుతున్నాము, ఏం చేయాలి అని బాధపడుతూ ఉంటారు కోట్లల్లో అప్పు ఉన్నవారు. అలాంటి వాళ్ళు ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గండి తొడిమని తీసేయాలి, తమలపాకుకు తొడిమని తీసేసి దానిపైన ఏంటంటే సింధూరంతో అప్పు తీరాలి అని రాసిన తర్వాత వచ్చేసి అందులో 2 లవంగాలు 2 యాలకులు పెట్టాలి. పెట్టిన తర్వాత చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ఆంజనేయ స్వామి అంటే చుట్టూ 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత మట్టి ఉండే ప్రదేశానికి వెళ్ళి గోధిని తీసి పాతి పెట్టి మా కోట్ల అప్పుడు తీరిపోవాలని మనం సంకల్పం చెప్పుకోవాలి. చెప్పిన తర్వాత మట్టిని కొడిపి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే అప్పు అనేది తీరిపోతుంది, అప్పు అనేది మటుమాయమైపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చేస్తే రేపే తీరదు, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరుతుంది. ఎందుకంటే మన చేతుల ద్వారా మనం చేసుకుంటాం కాబట్టి అప్పు తీరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శనివారం ఒకవేళ మిస్ అయినప్పటికీ కూడా మీరు మంగళవారం తిది రోజు చేసుకోండి. ఈ 2 తిదుల్లో ఎప్పుడు చేసేసుకున్న ఫలితం వస్తుంది కానీ 5 కానీ లేదంటే 11 కానీ 21 వారాల పాటు కానీ అంటే పాటించి చూడండి. ఖచ్చితంగా అప్పు తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, మంచి ఫలితం అనేది కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి. కావున ఏంటంటే ఈ యొక్క పరిహారం అనేది రేపు మీరు చేసి చూడండి, తప్పక మీకు మంచి జరుగుతుందన్నమాట. ఇది మనం చెప్పుకునేది కాదు, ఇది చాలా ప్రాచీనమైన పరిహారం. అలానే కాకుండా చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి ఫలితం కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసుకుని ఫలితాన్ని పొంది చూడండి.